लोकल एडवोकेट। लिटिगेंट्स ग्रेवेंस समस्या अडवकेट तो ने वाली बालस्य संप्रदु वाल समस्या मैं परष्कता माँ बालस्य लेवल अदाट उ मैं जगह सदर्भ चला विचारक शोचनीय चट पैध आयन के ग्रेवेंस वी चट पैध आय పరిష్కారం చేసుకోవాల ఒక వ్యక్తిపై అకారణంగా అత్యాచారం చేయడం ఆయన యొక్క ఆఫీస్ కు వెళ్లి అక్రమంగా ప్రవేశించి ఆయన యొక్క ఆఫీస్ ను ధ్వంసం చేసి నష్టపరచడం అనేది కూడా నేరం ఇక ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా లిటిగెంట్స్ గాని న్యాయవాదులు గాని ఎవరైనా గాని చట్ట పరిధిలో అందరూ సమానమే మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జగిత్యాల బాలశం సర్వోదయ సమావేశం ఏర్పర్చుకొని ఈ రోజు రేపు రెండు రోజులు ఈ దాడికి నిరసనగా మేము కోర్టును బహిష్కరిస్తున్నాం మేమే కాకుండా మాకు సంఘీభావంగా పురుట్ల మెట్టిపల్లి ధర్మపురి బాలశేషు కూడా సంఘీభావం తెలియజేయడం జరిగింది కావున ఈ జరిగిన దాడిని మేమందరం మారోషన్ సభ్యులను అందరం ఏకగ్రీవంగా తీర్మానించుకొని సంబంధిత నేరస్తుని శిక్షించుటకు మరియు అతడిని తరపున వాదించు ఎవరు కూడా మారోషన్ తరపున జగిత్యాల మారోషన్ తరపున న్యాయవాదిగా విచార ఆయన న్యాయవాదిగా ఆయనకు సపోర్ట్ చేయకుండా ఆయనకు మెమో అఫరెన్స్ చేయకుండా వకాలత్ చేయకుండా మేమందరం తీర్మానించుకోవడం జరిగింది నాపై అకారణంగా అన్యాయంగా దాడి చేసి నన్ను నా ఆఫీస్ ను ధ్వంసం చేసి నాపై హత్యాయత్నం చేశారు నన్ను చంపబోయినాడు నా ఎడమ కాలుపై గాయం చేశారు అకారణంగా నన్ను చంపబోయిన వ్యక్తిపై చట్టరీత చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎవరో ప్రోత్సాహంతోని నాపై వచ్చి దాడి చేశారు ఇది ఒక కుట్ర పని విధంగా కనబడుతుంది ఎలాంటి కారణాలు లేవు ఎలాంటి డబ్బులు తీసుకునే లేదు ఏం లేదు ఇంకా ఆయన పేపర్లు కోర్టులో కూడా వేయలేము వచ్చి నాపై దాడి చేసి నా పేపర్ నాకు ఇవ్వమని చెప్పి దాడి చేసి నన్ను ఇబ్బంది చేసినాడు నేను ఆయన చేసిన ఇబ్బందిలో నా తలకు గాయమైంది నా ఎడమ కాలు కూడా గాయమైంది ఆయనపైన చట్టరీత చర్యలు తీసుకోవాలి ఏం కేసు ఉండేవాళ్ళ మీకు అతను వాళ్ళకి సంబంధించి వేరే కేసు ఉండే ఆ పేపర్లు తీసుకొచ్చి వాపస్ ఇవ్వమని అడిగిండు ఇస్తా అని చెప్పిన ఇస్తా అని చెప్పేసి ఇంట్లోకి వెళ్తున్నా ఫ్రస్ట్రేషన్లో నాకు పంచాయతీ తొందర ఇవ్వు అని చెప్పేసి నన్ను తిట్టి నాపైనే దాడి చేశాను దేంతో దాడి చేశాను నాపై పలికిన గాజుతోని ఇటుక పిల్లతో దాడి చేసిండు నన్ను గాయపరిచి నన్ను పొడడానికి పొడిచిండు ఇంకా పొడడానికి ప్రయత్నం చేస్తే నేను తప్పించుకున్నాను తీవ్రంగా రక్తస్రావం జరిగింది నా భార్యను నా సమీప వ్యక్తి అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చారు ఆ అరుపులకు వెళ్ళి పారిపోయినాడు ఆయన చాలా ఇబ్బంది ఏర్పడింది 100 నెంబర్కి డయల్ చేశారని ఇమ్మీడియట్లీ వారు వచ్చి నాకు